హలో అండి, నాగేష్ గారు ఫేస్బుక్ లో నేను మాట్లాడుతున్నాను ఏంటని అనుకుంటున్నారేమో. యాక్చువల్ మీ ఇద్దరు కలిసి వేరే ఏదో ఒక డిస్కషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీని నుంచి మాట్లాడుకుంటూ ఈ టాపిక్ వచ్చి నేను ఇట్లా చిన్నది బయట ఇవ్వాలి అంటే సరే నేను ఉంటాను అని. ఎందుకంటే ఇందులో కూడా ఒకటి రెండు విషయాలు నేను చెప్పాలంటే నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. సో బేసికల్గా నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే 210% నరేష్ గారితో నేను ఏకీభవిస్తున్నాను, నేను కానీ రాజశేఖర్ గారు కానీ. ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ శివాజీ రాజు గారు చెప్పిన అదే ఒక ఏ ప్రెస్ మీట్లో అయితే నాగబాబు గురించి మాట్లాడారు, నాగబాబు గారి గురించి అక్కడ చాలా విషయాలు మాట్లాడారు ఆయన, మా గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఎలాగ ఇప్పుడు పోనుకుని ఎంతకాలం మనం బ్రతికేస్తాం, ఉండే ఈ కొద్ది రోజుల్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఎవరికి చేతనైనా మంచి అట్లీస్ట్ ఒకరికన్నా ఒక హెల్ప్ చేస్తూ మన చుట్టుపక్కల మన ఇండస్ట్రీలో మన మాలో మనలాగా ఉన్న ఎంతోమంది ఆర్టిస్టులందరికీ మన చేతనైనా సహాయం చేద్దామని ఒక మంచి సంకల్పంతో అందరమే వచ్చాం. ఇప్పుడు కూడా అందరం కలిసి పనిచేసుకుందాం అనుకున్నాం. లాస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రెస్ మీట్లు పెట్టుకోవద్దు, ఒకరినొకరు దూషించుకోవద్దు, మనం మంచి చేద్దాము, మంచే మాట్లాడుకుందాము, మన గురించి బయట అనవసరమైన లీక్స్ ఇచ్చి మనల్ని మనం కించపరచుకోవద్దు అని ఎన్నో రకాలుగా అన్ని మాట్లాడుకున్న తర్వాత కూడా ఇలాంటి ఒకటి రెండు జరగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పొలిటికల్ విషయాలు మాట్లాడంటే పాలిటిక్స్ వరకు మాట్లాడుకోవచ్చు, మాని లాగడము లేకపోతే ఇలాగ మా ఇప్పుడు మాలాగా ఇన్న కొన్ని ఎన్నో ఇష్యూస్ ఎంతోమందికి జరిగి ఉండొచ్చు. పాత తవ్వుకొని ఒక శత్రుత్వాన్ని పెంచాలి అని ఒక కైండ్ ఆఫ్ ఎ డ్రైవ్ అన్నమాట ఇది. ఒక మనుషుల మీద వీళ్ళు చెడ్డవాళ్ళు అని మనం పేస్ట్ చేయాలి, పోస్ట్ చేయాలి, అట్లాంటి ప్రయత్నాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళైనా మంచి చేసిన చెడు చేసిన అందరినీ కలుపుకొని ఓకే తప్పులు అందరం చేస్తాం, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. రెక్టిఫై చేసుకున్నాక దాని గురించే మళ్ళీ అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, ఆ జరిగిన ఇన్సిడెంట్స్ అందరికీ తెలుసు. ఇవన్నీ చిన్న చిన్న విషయాల్ని ఒక మ్యాగ్నిఫై చేసి వీళ్ళేదో క్రూరులు దుర్మార్గులు అట్లాగా ప్రజెంట్ చేయాల్సిన అవసరమే లేదు. దయచేసి అందరినీ ఫ్రెండ్లీగా మంచిగా మాకున్న ఈ 2 ఇయర్స్ టర్మ్లో మేము మంచి చేయాలనుకుంటున్నాం, మంచి చేద్దాం, అందరం కలిసి మంచి చేద్దాం, ఎదుటి వాళ్ళని గురించి చెడు చెప్పడం మానేద్దాం. ఇదే మా హంబుల్ రిక్వెస్ట్. అండ్ బేసిక్ ఎథిక్స్ ఒకటి అనుకున్నాం, మన మా గురించి ఏదన్నా మనలో మనం మాట్లాడుకుందాం, మనలో మనం సాల్వ్ చేసుకుందాం, దీన్ని బయటికి తీసుకువెళ్ళొద్దని అనుకున్నాం. ఆ బేసిక్ ఎథిక్స్ని అందరూ ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. అంతే, థ్యాంక్ యూ. Please subscribe New Waves.